ఊజ్ దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు 1:1 తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను అని యోబును గురించి మనము చదువుతాము. తన ఐశ్వర్యం అంతటితో అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండెను. అతని ప్రేమంతా దేవునికే చెందినది. ధనవంతులు అన్నిటినీ కలిగి ఉన్నట్లుగా ఉంటారు, గనుక వారు దేవుని యందు విశ్వాసముంచుటను నేర్చుకొనలేరు. వారి యొక్క అవసరతల కొరకు కానీ లేదా ఇతరుల యొక్క అవసరతల కొరకు కానీ దేవుని వైపు చూడవలసిన అవసరము ఉండదు. కానీ యోబు ఎంతో విశ్వాసమును నేర్చుకున్నాడు. అతనికి కలిగి ఉన్న వాటి మీద తన ప్రేమను నిలపలేదు. అతడు దేవుని ఎదుట నిందారహితమైన జీవితమును జీవించాడు. ఈ పరిపూర్ణుడైన యోబు తన జీవితంలో తీవ్రమైన పరీక్షను ఎదుర్కొనవలసి వచ్చింది. అతడు తన బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు, తన ఆస్తినంతటిని కోల్పోయాడు, తన ఆరోగ్యం కూడా పోయింది. అయినప్పటికీ అతడు దేవుని యందు విశ్వాసమును కోల్పోలేదు. అతడు ఏ విషయంలో దేవునికి అసంతోషాన్ని కలిగించలేదు. అతడు తన ఆలోచనల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ దేవుని నిందించలేదు. ఇటువంటి తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో సైతము అతడు దేవుని యందు గొప్ప విశ్వాసమును నిలుపుకున్నాడు. ఇప్పుడు మా యందుకు తర్ఫీదు కొరకు వస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు విశ్వాసము ఎలా నేర్చుకోగలరు అని ఆలోచిస్తూ ఉంటారు సంఘములో ఉన్నవారు. కాబట్టి విశ్వాసము అనేది సేవలో సేవకులలో సంఘములో వెలువడినప్పుడు అనేక మంది ప్రజలు మనం ఎటువంటి విశ్వాస పరీక్షలను ఎదుర్కొనవలనో మనకు తెలియదు. ఇంతవరకు మన మార్గము అంత కరకుగా లేదు. ఇంతవరకు మనము కూటములు పెట్టిన ప్రతి స్థలమందును దేవుడు తన సాక్ష్యమును కాపాడుచూ వచ్చాడు. మన విశ్వాసము ప్రభువునందు బలముగా ఉండాలి. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని కోరుచున్నాడు. దేవుడు యోబు కుటుంబాన్ని మరలా నిర్మించి అతన్ని ఆశీర్వదించాడు. మనము కూడా మన విశ్వాస పరీక్షలలో కృతార్థులం కావాలి. విశ్వాస పరీక్షలు ఎంత తీవ్రమైనవైనప్పటికీ మనము స్థిరులను కదలని వారునిగా ఉండాలి. దేవుడు మనలను ఆశీర్వదించాలని ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనము పడే ప్రయాసను అన్ని తరములకు దీవించాలని కోరుచున్నాడు. కనుక మనము ఆయన యందు గొప్ప విశ్వాసమును నేర్చుకోవాలి. మనము దేవుని గొప్ప కార్యములను చూస్తాము. దేవుని కొరకు గొప్ప కార్యములను చేస్తాము.